నమస్తే అండి నేను మీ చంద్రమౌళి మనకి మార్కెట్లో కొట్టుకెళితే అనేక పళ్ళ రకాలు లభిస్తాయి చాలామందికి పళ్ళు అంటే రోగాలు వచ్చేటప్పుడు తినడానికి మాత్రమే ఉండేటటువంటి అంశంగా భావిస్తారు లేదా ఏదో స్నాక్గా రుచి కోసం తినడానికి దాన్ని వినియోగిస్తారు కానీ ఈ పళ్ళ వృక్షాలలో అనేక ఔషధ ప్రయోజనాలు కూడా ఉన్నాయి అని మనం తెలుసుకోవాలి అది తెలియజేయటంకి అందులో భాగంగా ఈరోజు ఒక అద్భుతమైనటువంటి పళ్ళ చెట్టు గురించి ఆ పండు గురించి మీకు తెలియజేయబోతున్నాం అదే బొప్పాయి చెట్టు బొప్పాయిలో అనేక ఔషధ ప్రయోజనాలు ఉన్నాయి కానీ ఇక్కడ మీరు గుర్తించుకోవాల్సిన విషయం ఏంటంటే ఇప్పుడు హైబ్రిడ్ బొప్పాయి పళ్ళు ఎక్కువైపోయాయి కానీ ఆ హైబ్రిడ్ బొప్పాయి చెట్ల వల్ల కానీ హైబ్రిడ్ బొప్పాయి పళ్ళ వల్ల కానీ తినటం వల్ల కానీ ఎటువంటి ఔషధ ప్రయోజనాలు ఉండవు జీరో కేవలం దేశవాడి బొప్పాయి పళ్ళు తినడం ద్వారా మాత్రమే మనం ఈ ఔషధ ప్రయోజనాన్ని పొందవచ్చు కాబట్టి ఈ వ్యాపార ప్రవృత్తి పెరిగిపోవటం వల్ల హైబ్రిడ్ పళ్ళు ఎక్కువగా అమ్ముతున్నారు కాబట్టి వాటిని మనం తగ్గించి మన ఇళ్ళల్లో ఈ దేశవాళి బొప్పాయి పళ్ళు వేసుకొని మన పిల్లలకి మన తర్వాత వాళ్ళకి మనం అందించాల్సినటువంటి అవసరం ఉంది ఈ హైబ్రిడ్ బొప్పాయి పళ్ళు ఎట్లా వస్తున్నాయంటే వాటిలో విత్తనాలు ఉండవు అంటే ఎవడైతే వ్యాపారం చేస్తున్నాడో వాడే మొక్కలు తెచ్చుకొని వాటిని వేస్తాడు ఆ విత్తనాలు జనం తిన్న వాళ్ళు ఎవరు కూడా ఇంట్లో వేసుకోవడానికి పనికిరాదు ఇది వ్యాపార కల్చర్ కానీ మన దేశవాడి బొప్పాయి పళ్ళు తింటే ఆ విత్తనాలు ఎక్కడో పడేస్తే మనకు తెలియకుండా అవి చెట్లు అవి మనం చూసే సందర్భాలు చాలా ఉన్నాయి కాబట్టి దేశీయ విత్తన వ్యవస్థను మనం రక్షించుకోవాల్సిన అవసరం ఉంది అయితే మనకి బాలింతలు ఉంటారు వాళ్ళకి పిల్లలు పుట్టిన తర్వాత పాలు అనేవి రావు ఈ పోషకాహారం లోపం వల్ల అటువంటి సందర్భంలో ఈ బొప్పాయి కాయ తొక్క తీసేసి ఆ లోను ఉండేటటువంటి అంశాన్ని తీసుకొని నువ్వులు పొడి చేసుకొని అందులో వేసి కూరగా వండు వండితే గనక అది మనకి ఈ పాల ఉత్పత్తిని పెంచేటటువంటి గుణం ఉంది అందుకే లాక్టో గ్యాగ్ లక్షణాలు ఉన్నాయి బొప్పాయిలో కానీ ఎట్టి పరిస్థితుల్లో బొప్పాయి గర్భవతిగా ఉండేటప్పుడు తీసుకుంటే కనుక ఋతుస్రావం జరిగి గర్భం పోయే ప్రమాదం ఉంది గర్భం అయిన తర్వాత పాలు రావడానికి దీన్ని తీసుకోవచ్చు అదేవిధంగా ఈ బొప్పాయి ఆకులో కూడా అనేక అద్భుతమైన ప్రయోజనాలు ఉన్నాయి ఔషధ ప్రయోజనాలు నొప్పులు కానీ రొమటైడ్ ఆథరైటిస్ ఆథరైటిస్ లాంటి లక్షణాలు నొప్పులు ఉండేటప్పుడు ఈ జాయింట్లో ఈ బొప్పాయి ఆకుల్ని ముద్దగా నూరి ఆముదంలో గోరువెచ్చగా వేడి చేసి దాన్ని పౌల్టీస్ రూపంలో ఈ కీలక కనుక కట్టి ఉంచితే కనుక ఆ నొప్పులను తగ్గించడానికి అద్భుతంగా పనిచేస్తుంది అదేవిధంగా ఈ బొప్పాయి ఆకు రసాన్ని గడ్డి రసాన్ని తిప్పతీగ రసాన్ని వీటన్నిటిని కూడా సరి సమానంగా కలుపుకొని ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకి రక్తంలో ప్లేట్లెట్లు రక్త ఫలికికల యొక్క సంఖ్యను తగ్గించడానికి ఉపయోగపడుతుంది అందుకే ఈ మధ్యకాలంలో డెంగ్యూ వ్యాధి వచ్చినప్పుడు ఈ బొప్పాయి ఆకు రసాన్ని ఇవ్వడం అనేది చాలా జరుగుతూ ఉంది అదేవిధంగా పేను కొరకుడు వల్ల ఈ జుట్టు రాలిపోయితే కనుక ఈ బొప్పాయి ఆకుని అక్కడ రుద్దడం ద్వారా మళ్ళా ములిపించేదానికి ఇది ఉపయోగపడుతుంది అలాగే ఈ బొప్పాయి పాలు అనేవి కొద్దిగా విష స్వభావం ఉంటాయి అది మన ఒంటి మీద పడితే మండటము దురద పెట్టడం లాంటి లక్షణాలు కనిపిస్తాయి కాబట్టి తామర గజ్జి ఉండేటప్పుడు ఈ బొప్పాయి పాలను తీసుకొని నెయ్యిలో కానీ అదేవిధంగా కొబ్బరి నూనెలో కానీ ఈ పాలను బాగా రంగరించి మనం ఎక్కడైతే తామర గజ్జి ఉందో ఆ ప్రాంతంలో మనం దీన్ని అప్లై చేయడం ద్వారా నేచురల్గా ఆ సమస్య నుంచి మనం బయటపడడానికి ఇది ఎంతో బాగా పనిచేస్తుంది అంతేగాని నెయ్యి కొబ్బరి నూనె కలపకుండా డైరెక్ట్గా కొబ్బరి పాలు రాయకూడదు ఇది మనకి కొద్దిగా సైడ్ ఎఫెక్ట్ చూపించడం అవకాశం ఉంది అలాగే కొంతమందికి ప్లేహ వృద్ధి అంటారు స్ప్లీనో మెగాలి ఈ ప్లేహం అనేది పెద్దగా ఉబ్బిపోయి కడుపు ఉబ్బిపోయేటటువంటి లక్ష్యం అనేది కనిపిస్తుంది అటువంటి సందర్భంలో రాత్రి పడుకునే ముందు బొప్పాయి పండున ఆహారంగా తీసుకొని పడుకుంటే చాలా సులభంగా ఆహారం తీసుకోవడం ద్వారా మనం ఆ సమస్య నుంచి బయటపడేదానికి ఇది ఎంతో చక్కగా మనకు దోహదపడుతుంది అలాగే రక్తస్రావం పైల్స్ వల్ల కానీ ఇంకేజ్ చిగుల నుంచి రక్తస్రావం కానీ ఇటువంటి రక్తస్రావం అయ్యేటటువంటి సమస్యలు ఉండేటప్పుడు ముక్కు నుంచి రక్తస్రావం ఈ బొప్పాయి పండుని ఆహారంలో భాగంగా తీసుకుంటే కనుక ఈ రక్తస్రావం అయ్యేటటువంటి సమస్యని ఇది చాలా అద్భుతంగా మనకి బొప్పాయి అనేది తగ్గిస్తుంది అలాగే చాలామందికి ఈ వృష్ణాలు వాపు వచ్చి నీరు చేరిపై ఉబ్బిపోతాయి దాన్ని బుడ్డ వ్యాధి అంటారు అటువంటి సమయంలో ఈ బొప్పాయి పండుని ఉడికించి గుడ్డలో కట్టి ఆ వృష్ణాల మీద మనం కట్టుగా కట్టుకుంటే కనుక క్రమంలో క్రమంగా ఆ వృషణాల వాపుని దీని ద్వారా మనం సహసిద్ధంగా తగ్గించుకోవడానికి ఇది ఎంతో అద్భుతంగా పనిచేస్తుంది అలాగే తేలు కరిచేటప్పుడు ప్రథమ చికిత్సలో భాగంగా ఈ బొప్పాయి పాలను మనం ఆ ప్రాంతంలో అప్లై చేయడం ద్వారా కొంతవరకు ఆ బాధల నుంచి మనకి ఇది ఉపశమనం కల్పిస్తుంది అలాగే ఒంట్లో కొంతమందికి నీరు ఎక్కువగా చేరిపోతుంది ఈ వాటరీ కంటెంట్ చేరిపోయి ఉబ్బుగా కనిపించేటప్పుడు ఆ సమస్య నుంచి బయటపడడానికి ఈ బొప్పాయి కూరని రెగ్యులర్గా ఎవరైతే తీసుకుంటారో ఆ నీటి శాతాన్ని క్రమక్రమంగా క్రమక్రమంగా తగ్గించుకోవడానికి సులభంగా ఆహార ఔషధంగా ఇది పనిచేస్తుంది అలాగే కొంతమందికి ఈ రాళ్ళు ఏర్పడడం వల్ల ఇతర ఎస్డి ఎక్కువగా పెరిగిపోవటం వలన ఒంట్లో పేచ్ లెవెల్స్ యాసిడ్ లెవెల్స్ ఎక్కువగా పెరిగిపోవటం వల్ల ఈ మూత్ర మార్గంలో పుల్లు ఏర్పడి అల్సర్స్ ఏర్పడి మంట స్రావం లాంటివి జరుగుతూ ఉంటాయి అటువంటి వాళ్ళు ఈ మూత్ర మార్గంలో పుండును తగ్గించుకోవడానికి బొప్పాయి పండును తింటే కనుక ఇది ఆహార ఔషధంగా మంచి అద్భుతమైనటువంటి లక్షణాలను చూపిస్తుంది అలాగే మలబద్ధకం చాలామందికి మలబద్ధకం రెండు మూడు రోజులు కానీ ఫ్రీగా సాఫీగా మలం అనేది విసర్జించడం జరగడదు అటువంటి సందర్భంలో ఈ బొప్పాయిని ఉదయాన్నే పరగడం తీసుకుంటే కనుక మలబద్ధక సమస్య నుంచి బయటపడడానికి ఇది ఎంతో అద్భుతంగా తోడ్పడుతుంది అలాగే మొలల సమస్యతో బాధపడుతూ ఉంటారు రక్త మొలలు పైల్స్ అంటారు అటువంటి వాళ్ళు కూడా వారి ఆహారంలో భాగంగా పూర్తిగా పండింది కాకుండా సగం పండింది ఉంటుంది తిరిగి కొరుకుతూ ఉంటే కరకరలాడేటటువంటి బొప్పాయి పండును తింటే కనుక ఈ పైల్స్ సమస్య నుంచి బయటపడడానికి ఒక మంచి ఔషధంగా అది పనిపించేస్తుంది కాబట్టి మన చుట్టూ ఉండేటటువంటి మన దేశవాడి పళ్ళలో ఆహారమే కాకుండా అద్భుతమైనటువంటి ఔషధ గుణాలని గుర్తించి వాటిని మనం తర్వాత తరాలకు అందించాల్సిన అవసరం ఉంది ఇటువంటి మరిన్ని వీడియోల కోసం చూస్తూనే ఉండండి